హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి ఎడ్యుకేషన్ అండ్ కింగ్డమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, టీఎస్ఎన్పి డిసిఎల్ జేఎల్ఎం కోర్టు కేసుకు సంబంధించి నేను ఒక వీడియో అనేది చేశాను. ఈ వీడియో నేను లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చేసినప్పుడు అందరూ నన్ను అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ సెకండ్ లిస్ట్ అనేది ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు వస్తుందని. దానికి సంబంధించి ఒక అఫీషియల్ న్యూస్ అనేది రావడం జరిగింది. అది ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు రావచ్చు, ఎట్లా ఏ విధంగా సెలెక్షన్ చేస్తారనేది ఇప్పుడు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది సాక్షి పేపర్ అండి. ఈరోజు డేట్ కావాలంటే ఇక్కడ కింద చూస్తాను, చూడండి, జూమ్ చేస్తాను నేను. 18 ఫిబ్రవరి 2019 అని సాక్షి ఈ పేపర్లో డౌన్లోడ్ చేశాను నేను. ఇది హన్మకొండ న్యూస్ నుంచి వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, హెడ్డింగ్ చూసుకుంటే దిద్దుబాటు చర్యలని క్లియర్గా ఇచ్చారు. జేఎల్ఎం అభ్యర్థులకు వినతులకు స్పందించిన ఎన్పీటీసీఎల్ పరిశీలనలకు ప్రత్యేక నిపుణుల కమిటీ. వినతులు అంటే ఏం లేదండి, వీళ్ళు జేఎల్ఎం ఎన్పీటీసీఎల్లో జేఎల్ఎంకి సంబంధించి 2553 మంది పోస్టులకు జూనియర్ లైన్మెన్ పోస్టులు రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి ఫుల్ క్లైమింగ్కు క్యాండిడేట్లను అనేది పిలవడం జరిగింది. పిలిచారు, పిలిచిన తర్వాత దాంట్లో చాలామందిని వాళ్ళు డిస్క్వాలిఫై అనేది చేయడం జరిగింది. డిస్క్వాలిఫై చేసిన క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వినతి పత్రాలను సమర్పించారు ఎన్పీటీసీఎల్ చైర్మన్కి. వాళ్ళు ఏం దాని మీద ఒక యాక్షన్ కమిటీని అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు యాక్షన్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఎన్పీటీసీఎల్లో ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఖాళీగా ఉన్న నియామకాల నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది కదా, దీనిలో పోల్ టెస్టు సమ్మమేకే పరీక్ష నిర్వహించారు అభ్యర్థులను పిలవగా. దీనిలో వచ్చేసి 1222 మంది మాత్రమే పోల్ టెస్ట్లో పాస్ అయినట్లు సమాచారం. పోల్ టెస్ట్లో తాము విజయవంతంగా అంటే పోల్ టెస్ట్లు చాలామంది విజయవంతంగా ఎక్కారు, కానీ వాళ్ళు ఎక్కామని చెప్పినా సరే వాళ్ళు ఏం చేశారంటే మీరు పాస్ కాలేదని చెప్పి వాళ్ళని అంటే డిస్క్వాలిఫై చేయడం జరిగింది. డిస్క్వాలిఫై చేసిన క్యాండిడేట్స్ అందరూ ఏం చేశారు, వినతి పత్రం అనేది ఇచ్చారు. వాళ్ళు గ్రామస్థాయిలో ఆర్టీసీ అని ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు పనిచేసే ఎంప్లాయీస్ కూడా పోల్ అనేది క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మీరు క్లెయిమ్ చేయలేదని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్లు మీరు డిస్క్వాలిఫై అని చేయడం జరిగింది. దీనికి ఎన్పీటీసీఎల్కు వాళ్ళు ఏం చేశారంటే 100 మంది కలిసి వినతి పత్రం ఖచ్చితంగా మేము పోల్ క్లెయిమ్ చేశామని చెప్పి వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రానికి సమాధానం ఇవ్వకపోతే మేము కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఇక్కడ పోల్ టెస్ట్ మీద వాళ్ళు విశ్వాసంగా ఉన్నారు. వాళ్ళు ఏం కోరుతున్నారంటే, మేము పోల్ టెస్ట్ అనేది మళ్ళీ కండక్ట్ చేయండి, మాకు ఇంకో ఛాయిస్ ఇవ్వండి, ఇప్పుడు డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్స్లో మేము అందరికీ ఇస్తారా లేకుంటే ఈ 100 మందికి ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం, అది కండక్ట్ చేయండి అని చెప్పారు. కండక్ట్ చేయమని చెప్తే ఏం చేశారంటే ఎన్పీటీసీఎల్ కమిషనర్ గారు ఏం చేశారంటే ఈ పోల్ టెస్ట్కు సంబంధించి వీడియో చేయడం అనేది వీడియో రికార్డింగ్ అని చేశారు. ఆ వీడియో రికార్డింగ్ పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని అనేది ఏర్పాటు చేశారు. ఆ ఉన్నత స్థాయి కమిటీ వాళ్ళు ఏం చేశారంటే ఈ వీడియో చూస్తారు కదా, ఆ వీడియోని చెక్ చేసి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది ఇక్కడ ఇచ్చారు. ఏ ప్రాంతం వారికి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూద్దాము. పూర్వ వరంగల్ సర్కిల్లో వచ్చేసి 575 జూనియర్ లైన్మెన్ పోస్టులకు 578 మంది కాల్ లెటర్ పంపారు. ఇందులో 63 మంది పోల్ టెస్ట్కి అసలు అటెండ్ అయ్యలేరు, వాళ్ళ అటెండెన్స్ లేదండి. అంటే అక్కడ 63 పోస్టులకు మళ్ళీ కొత్త మందికి సెకండ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, హాజరైన వారిలో 250 మంది పోల్ టెస్ట్ పాస్ అయ్యారు, 19 మహిళా అభ్యర్థులు పిల్లగా ఒక్కరు కూడా అర్హత సాధించలేదు. అంటే ఇక్కడ మళ్ళీ 19 మెంబర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ వస్తారు. అదేవిధంగా ఇక్కడ 250 మంది మెంబర్సే పాస్ అయ్యారు, ఇంకా అంటే 250 మెంబర్స్ సెకండ్ లిస్ట్లో అర్హత సాధించవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ 260 మంది పోల్ ఎక్కడంలో విఫలమయ్యారు. పూర్వ ఆదిలాబాద్ సర్కిల్లో వచ్చేసి 439 ఉంటే జూనియర్ లైన్మెన్ పోస్టులకు 239 పోల్ టెస్ట్లో పాస్ అయ్యారు. అంటే ఇక్కడ 200 ఖాళీలు ఏర్పడ్డాయి, విఫలమయ్యారు. ఇక్కడ ప్రతి జిల్లాలో చూసుకుంటే అట్లే విధంగా ఉంటుందండి. నిజామాబాద్ సర్కిల్లో 500 మంది లైన్మెన్లు ఉంటే 270 మంది పోల్ టెస్ట్ క్లెయిమ్ చేశారు, అర్హత సాధించారు. మిగతా వాళ్ళు అర్హత సాధించలేదు. ఇక్కడ కూడా అరౌండ్ ఎంత అంటే మీకు 220 పోస్టులు అనేది ఖాళీగా మిగిలిపోతాయి, అంటే వాళ్ళు సెకండ్ లిస్ట్లో వస్తారు. ఇక్కడ చూసుకున్నట్టే కరీంనగర్ సర్కిల్లో 674 పోస్టులకు 309 మంది అభ్యర్థులు పోల్ టెస్ట్లు పాస్ అయినట్టు సమాచారం. మిగతా వారు విఫలమయ్యారు. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 40 మంది మహిళలో ఒక్క మహిళ పోల్ టెస్ట్లో పాస్ అయినట్లు సమాచారం, ఒకటే ఒక మహిళ, అది కరీంనగర్ జిల్లాలో. వరంగల్ అయితే 19 మంది పిలిస్తే 19 మంది ఫెయిల్ అయ్యారు. ఇక్కడ కరీంనగర్లో పిలిస్తే 40 మందిలో ఒకే ఒక మహిళ ఫీమేల్ క్యాండిడేట్ని సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ పోల్ టెస్ట్ నిర్వహణ శరీర దారుడ పరిస్థితుల అనుగుణంగా నిర్వహించలేదని మహిళా అభ్యర్థులను మండిపడుతున్నారు. పోలీస్ ఉద్యోగాల రిక్రూట్మెంట్లో మహిళలకు ప్రతి ఈవెంట్లో సడలింపు ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్పీటీసీఎల్లో సడలింపు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ సడలింపు అనేది ఇవ్వడం కష్టం. కాకపోతే సెకండ్ లిస్ట్ అనేది తొందరలోనే వస్తుందని ఇక్కడ ఈ కమిటీ అనేది ఏర్పాటు చేశారు కదా, ఈ కమిటీలో వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ అనేది ఇచ్చిన తర్వాత సెకండ్ లిస్ట్ అనేది ప్రచురణ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.